ఆమె ఓ శక్తివంతమైన మహిళా ప్రధాని. భారత రాజకీయాల్ని తన కనుసైగలతో శాసించే ఎదురులేని నేత. సొంత పార్టీ లీడర్లే ఆమెకు ఎదురు చెప్పాలంటే హడల్. అలాంటి ఐరన్ లేడీని ఓ 25 ఏళ్ల విద్యార్థి నేత సవాల్ చేశాడు. ఆమె ఇంట్లోనే ఆమెకు ఎదురుగానే నిల్చొని పదవికి రాజీనామా చేయాలని నినదించాడు. ఆ కుర్రాడే దివంగత కామ్రేడ్ సీతారాం యెచూరి. ఆమె మరెవరో కాదు, పవర్ఫుల్ లేడీ పిఎం ఇందిరాగాంధీ. వేరెవరైనా ఆమె ముందు నిల్చోవడానికి కూడా గజగజ వణికిపోయేవారు. అలాంటిది సీతారాం యెచూరి ఏకంగా ఇందిరా రాజీనామాకే డిమాండ్ చేశారు. అది సీతారాం తెగువ. కానీ ఈ ఆధునిక రాజకీయాల్లో ఎక్కడా యెచూరిల జాడే కనిపించడం లేదు. నాయకుల్లో సైతం నియంతృత్వ ధోరణి పెరిగిపోయింది. ప్రశ్నించే గొంతును నొక్కి పడిస్తున్నారు. కనీసం మాట్లాడటానికి కూడా ప్రజలను దగ్గరకు రానివ్వడం లేదు. నాటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు తేడా ఏంటి? ఆ రాజకీయ వాతావరణం ఇప్పుడు ఎటుపోయింది? ఎందుకీ పరిస్థితి తలెత్తింది? భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. పార్టీలో అయినా పాలనలో అయినా ఆమె చెప్పేదే శాసనం. ఎమర్జెన్సీ విధించి దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులందరినీ తీసుకువెళ్లి జైళ్లలో నిర్బంధించారు. అలాంటి ఇందిరాగాంధీ ముందు నిలబడి ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తి దివంగత నేత సీతారాం యెచూరి. స్టూడెంట్ నేతగా రాజకీయాల్లోకి వచ్చిన యెచూరి ఢిల్లీలోని జేఎన్యూలో చదువుతున్న రోజులవి. ఎమర్జెన్సీ టైంలో 1977లో ఢిల్లీ రోడ్లపైకి వచ్చిన జేఎన్యూ విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. యువకుడిగా ఉన్న సీతారాం యెచూరి నాయకత్వంలోని స్టూడెంట్స్ బృందం నేరుగా ఇందిరాగాంధీ ఇంటి ముందుకు చేరుకుంది. దీంతో ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఇందిరాగాంధీ విద్యార్థి నేతలతో మాట్లాడి వారి డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థి నేతగా తమ డిమాండ్లను సీతారాం యెచూరి చదివి వినిపించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉన్న ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామా చేయాలని సీతారాం యెచూరి డిమాండ్ చేశారు. దేశ రాజకీయాల్లో ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేసిన సీతారాం యెచూరి తెగువకు అప్పట్లో యావత్ భారతం ఆశ్చర్యపోయింది. ఇందిరాగాంధీకి నియంతగా పేరుంది, కానీ సామాన్య ప్రజలు వారి సమస్యల్ని మాత్రం విస్మరించలేదు. దేశంలో ఆర్థిక అసమానతలు, పేదరిక నిర్మూలనకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అందుకే ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యం అంటూ నాటి పాలనను గుర్తు చేస్తుంటారు. అయితే ఎమర్జెన్సీ టైంలో ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయించి జైళ్లలో నిర్బంధించింది ఇందిరా. ఇలా నాయకుల ఆందోళనల విషయంలో ఎంతో కఠినంగా ఉన్న ఆమె జేఎన్యూ స్టూడెంట్ నిరసనపై మాత్రం సానుకూలంగా వ్యవహరించారు. వారి డిమాండ్స్ ని వినేందుకు ఇందిరా స్వయంగా విద్యార్థులను కలుసుకున్నారు. ఆ టైంలోనే సీతారాం యెచూరి సాహసించారు. ఏమాత్రం బేదరు లేకుండా జేఎన్యూ ఛాన్సలర్గా ఇందిరా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ సీతారాం తెగువతో పాటు నాటి పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడే అవకాశం, డిమాండ్స్ ని వినిపించే స్వేచ్ఛ ఆనాటి రాజకీయ వాతావరణంలో ఉన్నాయి. దీంతో అప్పట్లో విద్యార్థులు ప్రధాని వద్ద ధైర్యంగా మాట్లాడగలిగారు. కానీ నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నేతల్లో నియంతృత్వ పోకడలు ఎక్కువయ్యాయి. వారు వీరు అని తేడా లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా నాయకులకు నేరుగా సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఎమర్జెన్సీ టైంలో ప్రధాని ఒక్కరే నియంతృత్వంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ప్రతి నేత తీరు అలాగే మారిపోయింది. ప్రధాని నుంచి ముఖ్యమంత్రి, ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సామాన్యుడి మాట వినే స్థితిలో లేరు. వారి తప్పులను ఎత్తి చూపిస్తే సరిదిద్దుకోకుండా కక్ష కడుతున్నారు. ఇలాంటి వాతావరణంలో ఓ వినతిపత్రం పట్టుకుని డైరెక్టుగా ప్రజాప్రతినిధిని కలిసే ఛాన్సే నేడు కరువైంది. తమను ఎవరు ప్రశ్నించకూడదు అనే ధోరణితోనే నేటి ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. ఓ విద్యార్థి గాని మరెవరైనా గాని డైరెక్టుగా ప్రధాని స్థాయి లీడర్తో మాట్లాడి నిరసన తెలియజేసే ఆరోగ్యవంతమైన రాజకీయాలకు నేడు ఆస్కారమే లేదు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల సేవకు అంకితమవుతామని రాజ్యాంగంపై ప్రమాణం చేసే నేతలు ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. ప్రజల కోసం చేయాల్సిన రాజకీయాలు ఇప్పుడు పదవులు, అధికారాల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజా సమస్యల కన్నా నేతలకు ఇప్పుడు పదవుల పందేరాలే ఎక్కువయ్యాయి.
కనీసం స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ప్రజలు కలిసే అవకాశం దక్కడం లేదు. ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే గాని 10 రోజులకు వారి దర్శన భాగ్యం దక్కటం లేదు. వాళ్ల చెప్పులరిగేలా తిరిగిన సదరు నేత కలవడు. ప్రజల కోసం అసలు సమయమే కేటాయించటం లేదు. ఆ ప్రజాప్రతినిధి పిఏకో మరెవరికో వినతి పత్రం ఇచ్చి వెనుదిరగాల్సి వస్తోంది. ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారం అవుతుందో లేదో కూడా చెప్పలేం. ఇది ఇప్పటి నేతల పరిస్థితి. ఎన్నికలొచ్చినప్పుడే నేతలకు ప్రజలు గుర్తుకొస్తారు. 5 ఏళ్లకోసారి మాత్రమే లీడర్లు ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రజల మధ్య ఉండి వారి కొరకు పోరాడే నేతలు చాలా అరుదు. ఇలా రాను రాను రాజకీయ విలువలు నీరుగారిపోతున్నాయి.